కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కే వెంకటాపురం గ్రామంలో ఆగస్టు 31, 2020 శంకర్ రెడ్డి టీచర్ రిటైర్డ్ 30 ఏళ్లు గడుస్తున్నా రిటైర్డ్ టీచర్ శంకర్ రెడ్డికి పెన్షన్ మరియు పెన్షన్ బెనిఫిట్స్ అందలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరితో అప్పుల పాలై రోడ్డున పడ్డ రిటైర్డ్ టీచర్ శంకర్ రెడ్డి తక్షణమే శంకర్ రెడ్డికి పెన్షన్ బెనిఫిట్స్ మంజూరు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. బాధ్యులైన హెచ్ఎం మరియు దేవనకొండ ఎంఈలపై చర్యలు తీసుకోవాలని బీటీఎఫ్ విజ్ఞాపన చేశారు. కే వెంకటాపురం పాఠశాలలో పనిచేసి 31/8/2020 రిటైర్ అయిన శంకర్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచరు ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు అతనికి పెన్షన్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ ఏమీ కూడా ఇవ్వకుండా అతన్ని వేధిస్తున్నారు. మరి ఈ రోజు వరకు అప్డేట్ ఏమంటే అతను ఎస్ఆర్ కూడా అప్డేట్ చేయకుండా అధికారులు వేధిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎంఈఓలు అయితేనేమి, హెడ్ మాస్టర్లు అయితేనేమి మరియు సంబంధిత విద్యాశాఖ అధికారులు అయితేనేమి నిర్లక్ష్యం వహించి అతనికి అతని కుటుంబానికి తీరిని అన్యాయం చేస్తున్నారు. తక్షణమే ఇందుకు బాధ్యులైన వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. బహుజన టీచర్స్ ఫెడరేషన్ కోరేది ఏమిటంటే తక్షణమే టీచర్ల యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారికి సకాలంలో అందించి వారి కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక నష్టం కలగకుండా చూడాలని కూడా మేము రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. వల్ల రిటైర్డ్ అయిన శంకర్ రెడ్డి లాంటి ఎంతోమంది ఉపాధ్యాయులు ఆర్థికంగా పొంగిపోతున్నారు. సకాలంలో వారికి రిటైర్డ్ అలవెన్స్ కానీ జీతభత్యాలు కానీ వెంటనే డియో అధికారులు మంజూరు చేయాలని జాతీయ మాల మహానాడు తరపున మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము.